ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ముఖ్యమంత్రి జగన్ తమ భూములను కాజేయాలని చూస్తున్నారని రైతులు ఆరోపించారు. ఈ చట్టం అమలు కోసం ప్రయత్నించడం దారుణమని మండిపడ్డారు. చట్టంపై అవగాహన కల్పించకుండా దాచిపెట్టి వైకాపా ప్రభుత్వం కుట్ర చేస్తుందని విమర్శించారు. తమ ఆస్తిపత్రాలపై జగన్ ఫోటో వేసుకోవడమేంటని ప్రశ్నించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్న అనకాపల్లి జిల్లా రైతులతో మా ప్రతినిధి ముఖాముఖి. రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇప్పుడు రైతుల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనికి సంబంధించి రైతులు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రైతుల అభిప్రాయం ఏంటి, దీనిపై ఉన్న భయం, అంటే ఖచ్చితంగా దీన్ని ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతోటేమో నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుని ఆ పుస్తకాలు తాత ముత్తాతల కాలం నాటి పట్టాల మీద కూడాను ఆయన బొమ్మ వేసుకోవడానికి వీరు ఎట్లాగా దాన్ని చూస్తున్నారు, ఈ అన్ని అంశాలని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అయి మీరు చెప్పండి, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అలాగే పట్టాదారు పాస్ పుస్తకాల మీదేమో ముఖ్యమంత్రి బొమ్మ వేసుకోవడం, ఈ రెండు వేరువేరు అయినప్పటికీ కూడా ఈ రెండింటిని రైతు ఒకే రకంగా చూడడం జరుగుతుంది. దీనికి సంబంధించి రైతుల్లో ఉన్న ప్రధానమైన అవగాహన కానీ లేదంటే భయం కానీ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతాంగాన్ని అష్టకష్టాలు కూడా పాలు చేస్తూ ఉన్నారు. 4 సంవత్సరాల కాలంలో ఒకటైతే ఇప్పుడు ఒక కుటుంబంలో 2 ఎకరాల రైతు ఉన్నాడంటే ఆ రైతు 2 ఎకరాల రైతు తన పిల్లలకి రిజిస్ట్రేషన్ చేయాలంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ సంవత్సరానికి కూడా విపరీతంగా పెంచేశాడు. తర్వాత ఈ పంచాయతీరాజ్ చట్టంలో ఈ గ్రామ సచివాలయాల్లో రెవెన్యూ సిబ్బందికి అనుగుణంగా సచివాలయ వ్యవస్థను కూడా ఇంక్లూడింగ్ చేసి ఈ 4 కుటుంబీ సభ్యులకి పాస్ పుస్తకాలు కావాలంటే మళ్ళీ అక్కడ మళ్ళీ పంచాయతీలో కూడా ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా సొమ్ము చెల్లించడమే కాకుండా మళ్ళీ ప్రత్యేకించి ఒక్కొక్క డాక్యుమెంటేషన్ కి 2,500 రూపాయలు తినే గానీ పాస్బుక్ కి అప్లై చేసేవారు కాదు. అది కూడా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. తర్వాత ఈ సంవత్సర కాలంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది ఏర్పాటు చేసిన తర్వాత రైతులందరిలోనూ కూడా ముఖ్యంగా అందరూ కూడా చిన్నకారు రైతులు అందరూ ఉంటారు. ఆ రైతులందరూ కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారండి. ఈ రోజున మా భూములు ఏమవుతాయి, మా భూమి ఉందా లేదా అనేటువంటి భయాందోళనలో అయితే కలుగుతుంది. ముఖ్యంగా రైతాంగానికి పాస్ పుస్తకాలు ఇచ్చినటువంటి మొదటిసారిగా అప్పుడు తోక పాస్ పుస్తకాలన్నీ ఉండేవి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు. అప్పుడు పాస్ పుస్తక విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని అంచులంచులుగా వచ్చినటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా దాన్ని సరళీకృతం చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకు రాజముద్ర ఒక్కటే పాస్ పుస్తకాల్లో ఇంక్లూడ్ చేసి ఉండేది. ఈ రోజున అది కాకుండా పాస్బుక్కులకి రీసర్వే అలాగని చెప్పి ఎప్పుడో తాతల తండ్రులు ముత్తాతల నుంచి సంపాదించినటువంటి ఆస్తికి ఆయన బొమ్మ వేసుకోవడం ఏటో మాకైతే అర్థం లేదు. పొలాల్లో జగనన్న రాళ్ళు వేసుకుని ఆ రాళ్ళు వేసుకోవడం వల్ల ఆ భూమి అతందా మాదా, ఈ పాస్ పుస్తకంలో అతను బొమ్మ వేసుకోవడం వల్ల ఆ పాస్ పుస్తకంలో ఉండేటువంటి భూమి మాదా అతందా అర్థం అనేటువంటి గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటి దాని మీద న్యాయ నిపుణులు కూడా చెప్పినా సరే కానీ ఒక చీకటి చట్టం తీసుకొచ్చి ఆ చీకటి చట్టం ద్వారా ఈ రోజున అది అమలు పరుస్తున్నాం, మీ భూములన్నీ నాయి అలాగని చెప్పేసి ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టినటువంటి గనుడు ఈరోజు మా పాస్ పుస్తకాల మీద అతను బొమ్మ వేసుకుని మా భూముల్లో అతను రాళ్ళు వేసుకుంటే మా భూమి ముఖ్యంగా మా భూమిని అంతటినీ కూడా అతను అన్యాక్రాంతం చేసుకోవడానికే ఈ రోజున అతను సంకల్పించుకున్నాడు. కాబట్టి ఈ ఎలక్షన్లో రైతాంగం అంతా కూడా అతనికి సరైనటువంటి గుణపాఠం నిర్ణయించుకున్నారు. మీ తాతల తండ్రుల కాలం నుంచి మీకు ల్యాండ్ వస్తున్నది, ఇప్పుడు దాన్ని మీరు ఎట్లా చూస్తారు? అది ఒక చిరాస్తిగా వారు ఇచ్చినటువంటి కుటుంబానికి చిరస్థాయిగా 10 కాలాల పాటు చెప్పుకోవటానికి కుటుంబ వ్యవస్థ మీద అది ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని ప్రసరింపజేసేటువంటి ఒక విషయం. కాకపోతే ఏపీ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా దుర్మార్గమైంది. ఎందుకంటే పొన్నవాళ్ళు దీని మీద మాట్లాడారు, ఆయన డబ్ల్యూఏ గారు ఆయన మాట్లాడింది ఏంటంటే ఒక సందర్భంలో రైతుకి ఎంతో ఉపకారం జరుగుతుంది అంటాడు. రైతుకు ఉపకారం జరగడం ఏంటి, భూమి మాదేటి, జగన్మోహన్ రెడ్డి గారిదేటి, సచివాలయాలు తాకట్టిన వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ రైతాంగం భూములు తాకట్టు పెట్టడం అనేటువంటి నిదర్శనం ఎక్కడన్నా ఉందా? ఎందుకు దీన్ని స్లీపింగ్ మూడ్లో పెట్టారు ఇవాళ యాక్ట్? ఆల్రెడీ ఇట్ ఈస్ పాస్డ్. దీన్ని ఇటువంటి చీకటి చట్టాలు తీసుకొచ్చి రైతాంగం మీద రుద్దడం అనేది ప్రజాస్వామ్యానికి చాలా గొడ్డలి పెట్టు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అసలు మా వయసు వచ్చేటప్పటికి ఇది మా తాత భూమి, ఇది మా తాత మా నాన్నకి ఇచ్చాడు, మా నాన్న మాకు ఇచ్చాడు, అది మా పేర్లే ఉంటాయి, గవర్నమెంట్ రాజముద్ర ఉంటారు. మా భూముల మీద ఈ ఫోటో పెట్టుకుని అక్క ఎవరు ఇచ్చారు ఇది? ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ రోజుకి దాన్ని మారలేదు. అసలు సొంతదానిలాగా వెడ్డేసుకుని పోతే ఇంకా రైతాంగానికి వెళ్ళేముంది, ఇవి ఎక్కడికి వెళ్ళిపోవాలి ప్రజల మీద? దాన్ని బ్యాంక్ వెళ్తే ఉండలేదు, ఆ ఫోటో ఉందని. ఇప్పుడు ఏం చేయాలో అమ్మాయి అగమ్యకోసరంగా ఉంది మా బతుకులు. తాతల తండ్రుల కాలం నుంచి వస్తున్న భూమితో
రైతుకు ఉన్న అనుబంధం చాలా చాలా విడదీరని అనుబంధం ఉంటుంది. అది ఎటువంటిది అనుబంధం? ఆ బంధం ఇంక విడదీరనేది. ఆ భూమి ఉంటే మేము బతకగలం, మా పిల్లలు బతకగలరు. అలా తరతరాలుగా బావిపౌరులు కూడా అది ఉపయోగపడి భూమిని సంత ఫోటో పెట్టేసుకుని సంత భూమిలో పెట్టేసుకుంటే మాకు బతుకు ఏమవుతుంది, మాకు తెలియదు. ఇప్పుడు ఈ భూమి నీది కాదు లేదంటే దాని మీద వేరే ఫోటో వేసుకుంటాం అంటే అది రైతుకి ఎట్లాంటి భావన సంకేతం వెళ్తుంది? అసలు ఈ విధానం అతను చేపడదామని ఉద్దేశం ఉండో ఏటో కానీ ముందు ఆన్లైన్లో ఉన్న భూములు అన్నిటినీ డిలీట్ చేశారు సార్. ముందు అసలు సర్వే చేయడం ఏంటి, కారణం ఏంటి? సర్వే లేని వాళ్ళు ఊరికి ఒకరు ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళు ఉదయం లేచి ఆఫీసుల చుట్టూ తిరిగి నా భూమి నిన్న మొన్న 1B వచ్చింది, ఈవేళ 1B రాలేదేటువంటి కారణం ఏంటని అడిగితే మళ్ళీ ప్రభుత్వం సర్వే చేస్తుందమ్మా, మీకు రైట్గా భూములు ఇచ్చేస్తుందమ్మా అని చెప్పి ప్రతి భూమికి ప్రతి ఎకరా ఒక్కంటికి 4 సెంట్లు 5 సెంట్లు కనీసం ఒక్కొక్కరు 10 సెంట్లు కూడా భూమి లాజ్ చేసి అలా ఎట్టుకోసేట్టు చేశారండి. తర్వాత ఏంటంటే వీళ్ళు విధానం ఏంటకుండా ఈవేళ ఆ వేళ ఎక్కడో బతకడం కోసం వాడబల్జీలో ఉన్నాయి, ఇంకోళ్ళు ఉన్నాయి, ఇంకోళ్ళు ఉన్నాయి, పూరి అందరు వెళ్ళిపోయారండి. సొంత భూములు ఉండి ఆయా సర్వే చేసిన వాళ్ళు వాళ్ళు పాస్బుక్లు డాక్యుమెంట్స్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి సర్వే చేసిన భూమిలో ఈవేళ వెళ్ళి అడిగితే మీ భూమి అసలు పాత 1B కానీ పాత రికార్డు కానీ అన్ని మళ్ళీ అప్లై చేసుకోమని చెప్పారండి. చెప్తే చేర్చుకోవడానికి వెళ్ళారు, వెళ్తే మీ భూమి ఇందులో లేదమ్మని పాత ద్వారా డేటా అంతా డిలీట్ చేసి పారాయారండి. ఈవేళ అలాంటి జరిగిన సంఘటనలు గోపాలపట్నంలో 4-5 కూడా ఉన్నాయండి. అక్కడక్కడ 1B కావాల్సి వచ్చిన దానికి వాళ్ళు చేయక పోయి మొత్తం అంతా 1B పెట్టి మొత్తాన్ని జనాలు మోసం చేయడం కాబట్టి ఈ చట్టం పెట్టండి ఎవరు పెట్టి ఆయాలు కొలిసేటప్పుడు లేనోడికి ఏదో భూమి తక్కువ వచ్చిందంటే చలానా కట్టుకుంటే ఆ సర్వేర్ గారు వచ్చి మొత్తం ఊళ్ళో రాళ్ళన్నీ లాగేసినా ఒక రాయిని పట్టుకుని సర్వే ఉండేదండి. ఇప్పుడు మడి చుట్టూ 4 రాళ్ళు వేసినా ఆయనకి ఇష్టం లేకపోతే రాగెత్తే భూమి ఎవరిదన్నది కూడా పోయిన లేదండి. ఇదే నిలిచి తీరీ అంతానం. సాధారణంగా గ్రామాల్లో ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి, దాని వ్యవసాయ ఆధారిత మన ఉన్నాయి. ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా వీళ్ళలో ఉన్న భయాందోళన లేదు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టిన తర్వాత ఈవేళ సర్వం నాశనం అయిపోతుంది. రైతు కూడా ఈవేళ ఆడపిల్లలు ఉన్నారండి, ఆడపిల్లలకి ఏదో భూమి ఇస్తాం, వాళ్ళ కాపురాలు ఏమైపోతాయి అండి? పూర్వం నుంచి మాకు మామూలుగా తాతల దారి ఉన్నవి కూడా ఫారం బుక్లను ఇచ్చారు. వీళ్ళు ఇష్టమైనట్టు ఎవరు వ్యవహారం వాళ్ళు చేస్తారండి. ఈవేళ రైతు నాశనం అయిపోయాడు, ఇటు కాకుండా పంపేసుకున్నాడు. అరే మామూలుగా బ్యాంక్ పట్టుకెళ్ళి కూడా ఎలా బుక్ ఇవ్వంటున్నాడు? ఈవేళ లోన్ ఇమ్మంటే ఆ బుక్ తీసుకుంటున్నాడు. ఇంతకు ముందు 2 బుక్లు ఉండి వాటి ఉంచుకుని వాటి మనకి ఇచ్చేవాడు. ఈవేళ ఏకంగా బుక్ తీసుకుని జెరాక్స్ పట్టుకెళ్ళమంటున్నాడు. అంటే మమ్మల్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే మమ్మల్ని నాశనం చేసి పారుతుంది, ఎక్కడ తాగలేడు అన్నమాట. ప్రస్తుతం ఎదురవుతున్న సమస్య ఏంటి, దాన్ని ఎట్లాగా ఏ రకంగా ఉండాలని అనుకుంటున్నాను? ప్రస్తుతం ఎదురవుతున్నటువంటి సమస్య ముఖ్యంగా ఏంటంటే అండి, స్థిరాస్తిని అమ్ముకుంటేనో రిజిస్ట్రేషన్ చేస్తే ఆ కొనుక్కున్నటువంటి వాళ్ళకి కానీ లేకపోతే గిఫ్ట్ సెటిల్మెంట్ చేసేటువంటి వాళ్ళకి కానీ రిజిస్టర్ ఆఫీస్లో ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ ఇవ్వకుండా ఒరిజినల్ డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర పెట్టుకుని ప్రభుత్వం దగ్గర పెట్టుకుని జెరాక్స్ ఇస్తారటండి. ఇది ఎంత దౌర్భాగ్యం అంటే ఆ ఆస్తి మనకు ఉన్నట్ట లేనట్ట. ముఖ్యంగా వాళ్ళ చెల్లెలే ప్రశ్నిస్తుంది ప్రతిపక్షాల కంటే, వాళ్ళ చెల్లెలు కూడా నీకు ఎంత ఆస్తి సంపాదించుకున్నావు, ఎంత భూ కబ్జా చేసావు, ఇంత పెద్ద పెద్ద ఈ సిటీల్లోనే గట్ట భూ కబ్జాలు చేస్తున్నారంటే ఒక మా దానికి చిన్న చిన్న సన్నకారు సన్నకారు రైతులు ఏమి చేయలేరండి. అయితే గ్రామాల్లోకి వచ్చి గ్రామాల్లో ఉండేటువంటి రైతాంగాన్ని కూడా దోషి తినేయడానికి దాసి లాక్కోవడానికి వాళ్ళ స్వేచ్ఛని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తే సరి అయినటువంటి గుణపాఠం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు ద్వారా రేపు 13వ తారీఖున యావత్ ప్రజానీకం కూడా తెలియజేస్తుంది. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ప్రజల మనోగతం మొత్తం. ఈ యాక్ట్ని ఈ రకంగానేమో ఈ చీకటి చట్టాన్ని తెచ్చారు, ఇది ఖచ్చితంగా రైతులు తీవ్రంగా దీన్ని పరిగణిస్తున్నారు, ఈ వేదన అనేది ప్రభుత్వానికి చేరవేసే విధంగా ఓటు ద్వారా సమాధానం చెప్తామని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. శ్రీ శ్రీనివాసరావు, కూర్మరాజు, ఈటీవీ న్యూస్, అనకాపల్లి జిల్లా.